కేసీఆర్ మోడీ దగ్గర హ్యాండ్స్ అప్ అయ్యారా? ఇప్పుడు కారు ఓట్లన్నీ కూడా కమలానికి షిఫ్ట్ అయినట్టు అనుకోవచ్చా? ఎందుకంటే అక్కడ కవిత జైల్లోనే ఉంది. ఇప్పుడు మరి రేపు కవిత బయటకు వచ్చే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారండి? ఇప్పుడు ఒకటి నందు, 37% బీఆర్ఎస్కి అసెంబ్లీ ఎలక్షన్లో పడ్డ ఓట్లన్నీ కేసీఆర్ ఏమన్నా దానికి ఠేకేదారా? నేనంటున్నా ఒకటి, ఠేకేదారా? ఓటరు మనోగతాన్ని బట్టి ఓటేస్తాడు తప్ప కేసీఆర్ చెప్తేస్తాడు. ఆ 37% కేసీఆర్ బీఆర్ఎస్, బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి ట్రాన్స్ఫర్ అయినాయి, ఎవరు చెప్తారండి? ఇది ప్రజల జైల్లో ఉంది సార్, కవిత జైల్లో ఉంటే నేను చెప్పేది అది వేరే కథ. కానీ ఇది బీఆర్ఎస్ ఓటేం కాదు, అది తెలంగాణ ప్రజల ఓట్లు. వాళ్ళు ఎవరికైనా ఇస్తారు, అవి బీఆర్ఎస్ ఓట్లే, అవి కేసీఆర్కు ఠేకేదారు దానికి. ఆయన చెప్తేనే ఓట్లు వేస్తారు, ఆయన చెప్పకపోతే వేయరు, అట్లా ఉంటుంది ఆయకనా? అది మనం ఊహించుకుంటున్నాం కానీ అది కరెక్ట్ కాదు. ప్రజలు అనుకున్నారు బీఆర్ఎస్ రాజకీయంగా బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో పనికిరాదు అనే డిసిషన్ ప్రజలు అనుకున్నారు. గతంలో వాడు బీఆర్ఎస్ కేసి ఉండొచ్చు, కాంగ్రెస్ కేసి ఉండొచ్చు, ఎవరికైనా వేసి ఉండొచ్చు. ఆ ఓటర్ ఈసారి బీజేపీ కేసి ఉండు, అంతేగాని కేసీఆర్ ఠేకేదారు చెప్తేనే ఓట్లు వేసిండని లేదు కదా. కాబట్టి అది కరెక్ట్ కాదు. ప్రజలు అనుకున్నారు బీఆర్ఎస్ను తిరస్కరించినరా, ఒకటే మాట. బీఆర్ఎస్ ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయనే కంటే బీఆర్ఎస్కు గతంలో ఓట్లు వేసిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈసారి బీజేపీకి వేసిన అంతే. ఎందుకంటే లోక్సభ ఎన్నికలలో ఈ బీఆర్ఎస్ పార్టీ పనికిరాదు, అవసరం లేదు, ఆప్షన్ లేని పార్టీ అనే ఉద్దేశంతో బీజేపీకి ఓట్లు వేసారు. ఆ సిస్టాన్ని ప్రజలతోటి బీజేపీ శాశ్వతంగా మలుచుకుంటే బీఆర్ఎస్ అవుట్ అవుతుంది. కానీ అది మలుచుకోగలుగుతుందా లేదా అనేది బీజేపీ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి మీరు అన్నట్టు లోక్సభ ఎన్నిక, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే బీజేపీ కష్టపడితే మాత్రం లోకల్ బాడీలో కూడా స్టాండ్ అవుతుంది, బీఆర్ఎస్ నెట్టేసి కూడా స్టాండ్ కాగలుగుతుంది. స్ట్రాటజీ ఉండాలి. స్ట్రాటజీ లేకపోతే మళ్ళీ అదే బీఆర్ఎస్ వస్తుంది, వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది అది. ఓవరాల్గా ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఇప్పుడు పెట్టే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి లీడు. బహుశా అనుకుంటే దసరా దీపావళికి అయితే అవి, ఎందుకంటే కులగణన కావాలి, రిజర్వేషన్లు తేలాలి, ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ సార్ట్ అవుట్ అయిన తర్వాతనే పెడతాడు. మొన్న లోక్సభ ఎన్నికల్లో ఏం చేసిండంటే జూన్లోనే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేస్తున్నా అంటే ఊళ్ళో పండి మొత్తం కేడర్ పనిచేస్తుందనే ఉద్దేశంతో చెప్పిండు. కానీ జూన్లో పెడతాడు, అయిపోయి పెట్టాడు. కనీసం 5-6 నెలలు పోతే కానీ అది తెలియదు. మొన్నటిదాకా కేసీఆర్ ఢిల్లీలో చక్రం దిబ్బుతా, నేనే ప్రైమ్ మినిస్టర్ అవుతాను, కేసీఆర్ ఇవాళ హైదరాబాద్కి పరిమితమైనారు, ఫామ్ హౌస్కి పరిమితమైనారు. ఇప్పుడు మనం అనొద్దు పెద్ద మనిషి ఆయన. ఆయన కామెంట్లను చూస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు, కమేడియన్గా క్రియేట్ చేసుకుంటున్నారు తప్ప విలువ లేదు దానికి. అంతేందుకు మొన్న చెప్పిండు కదా 11 స్థానాలు వస్తాయి బీఆర్ఎస్ కానీ, 11-12 స్థానాలు వస్తాయి బీఆర్ఎస్ కానీ అంటే నవ్వుకోలేదు ప్రజలు, నన్ను అయిపోయిందిగా. అంటే చెప్పేదానికి కొంచెం స్టాండర్డ్ విలువ ఉండాలి. ప్రతిదాన్ని అదేంది మాయల ఫకీర్లాగా చెప్పేస్తా అంటే ప్రజలు ఆ మాటకు విలువ ఇవ్వరు, అబద్ధాలు చెప్తున్నాం అనేది ప్రజలకు. ఎక్కువ అబద్ధాలు పెరిగితే కేసీఆర్ని మరింత మర్చిపోతారు ప్రజలు. కొంత నైతిక విలువలతో మాట్లాడితే దానికి అర్థం ఉండి ఒక రాజకీయ పార్టీగా ఆయన ప్రయత్నాలు చేసుకుంటే వెనక ఏం తప్పలేదు. కానీ పచ్చి అబద్ధాలు చెప్పడం ఎందుకు? అట్లా చెప్తే నీ క్వాలిటీ, నీ విలువ తగ్గిపోతుంటుంది. ఒక రాజకీయ నాయకుడిగా నీ విలువ తగ్గిపోతుంటుంది ప్రజలు. దాని పట్ల జాగ్రత్త పడతలేరు, అది కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా హరీష్ రావు అయినా వాళ్ళ విలువను తగ్గించుకుంటున్నారు కానీ పెంచుకుంటున్నది అయితే లేదు వాస్తవానికి. ఆ స్టాండర్డ్ పాలిటిక్స్ కావాలి. అందుకనే వాళ్ళు డే బై డే రిజెక్ట్ అవుతా పోతున్నారు, ఆ ప్లేస్లోకి బీజేపీ వస్తా పోతున్నారు.